నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఆగస్టు 1వ తేదీ నుంచి అయితే ఎవరైతే కరోనా టీకాలు స్వీకరించి ఉంటారో అటువంటి ప్రవాసులనైతే కువైట్లోకి అనుమతిస్తామని చెప్పి కువైట్ క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడం జరిగింది. దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా అయితే ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎవరైతే కరోనా 2 మోతాదులు వ్యాక్సిన్ తీసుకుని ఉంటారో వాళ్ళనైతే కువైట్ క్యాబినెట్ నిర్ణయం ప్రకారం కువైట్లోకి అనుమతిస్తామని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కువైట్ పౌర విమానయాన శాఖ అయితే ప్రకటించడం జరిగింది. అలాగే అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం మనం చూసుకుంటే అధిక ప్రమాదాలు కలిగిన దేశాల జాబితా ఏదైతే ఉందో అది రద్దవుతుందని చెప్పి అధికారులు తెలపడం జరిగింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం అయితే మన భారతదేశం అయితే అధిక ప్రమాదకర కరోనా దేశాలు కలిగిన దేశాల జాబితాలో అయితే పెట్టడం జరిగింది. ఆ యొక్క జాబితా ఇప్పుడు రద్దవుతుందని చెప్పి దీని ద్వారా అయితే డైరెక్ట్ ఫ్లైట్లు కువైట్కు వస్తాయని చెప్పి అధికారులు తెలపడం జరిగింది. అలాగే కువైట్లో 70% కరోనా టీకాలు స్వీకరించిన పౌరులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్లో 70% కరోనా వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత అయితే అధిక ప్రమాదకర దేశాల జాబితా రద్దవుతుందని చెప్పి కువైట్ ప్రభుత్వం కూడా అయితే గతంలో ప్రకటించడం జరిగింది. మరి దీనిపై అయితే అధికారులు చెబుతూ ఉన్న ప్రకారం అయితే ఆగస్టు 1వ తేదీ నుంచి అయితే డైరెక్ట్ విమానాలు కువైట్కి వస్తాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. దీనిపైన అయితే మరి కొన్ని రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.